హాయ్, హలో, నమస్తే. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఈ ఫోటోలో మీరు చూస్తున్నటువంటి బాబు వయస్సు 6 సంవత్సరాలు. తను నా దగ్గరికి వచ్చినప్పుడు జ్వరము, సర్ది మరియు దగ్గు, దాంతోపాటు చెవి నొప్పి, చెవి కింద వాపుతోటి వచ్చాడు. అప్పుడు తనకి కొన్ని రకాల మందులు మరియు వ్యాధి ఏంటో, దాని తీవ్రత ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరిగింది. అదే బాబు 3 రోజుల తర్వాత వాపు ఎక్కువై రావడం జరిగింది. ఇంతకు ఈ వ్యాధి ఏంటి? దీని గురించి మనం ఎందుకు ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఇది మమ్స్ వ్యాధి. ఈరోజు మనం దీని గురించి ఎందుకు చర్చించాలి? ఎందుకంటే ఈ వ్యాధి ఎక్కువగా కమ్యూనిటీలో స్ప్రెడ్ అయి ఉంది. చాలామంది పిల్లలు ఈ విధంగా ఈ వ్యాధిని పడుతూ ఉన్నారు. సాధారణంగా ఈ వ్యాధిలో చెవి కింద వాపు వస్తుంది. అది ఒకవైపు లేదా 2 వైపులా ఉండవచ్చు. సాధారణంగా ఈ వాపు మొదటి 3 రోజుల వరకు పెరుగుతూ వెళ్తుంది. తర్వాత 7 నుండి 10 రోజులలో తగ్గుముఖం పడుతుంది. కొద్దిగా నొప్పి కూడా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు ఉప్పుతోటి లేదా వేడి వస్తువులతోటి రోజుకి 4 నుండి 5 సార్లు కాపురం పెట్టడం చాలా మంచిది. దానితోపాటు ఎక్కువగా మంచినీటిని సేవిస్తూ ఉండాలి. చల్లని వస్తువులు ఏమీ తీసుకోవద్దు. ఈ వ్యాధి చాలా సందర్భాలలో ఎటువంటి ప్రమాదం చేకూర్చదు, కానీ కొన్ని సందర్భాలలో మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు పాకే ప్రమాదం ఉంటుంది. కావున ఈ వ్యాధి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇది సాధారణమైన వ్యాధి అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యాధి సోకిన పిల్లల నుండి వేరే పిల్లలకు వ్యాధి చాలా తొందరగా ప్రబలుతుంది. సాధారణంగా మేము చూస్తున్నట్లయితే ఈవెన్ ఫ్యామిలీస్లలో, స్కూల్కు వెళ్ళే పిల్లలలో ఈ వ్యాధి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కావున ఈ వ్యాధి సోకిన పిల్లలను 7 నుండి 10 రోజుల వరకు వేరే పిల్లల నుండి దూరంగా ఉంచడం చాలా అవసరం. ఈ వ్యాధికి వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదే MMR వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తీసుకోదలుచుకుంటే కింద ఇచ్చినటువంటి నెంబర్కు సంప్రదించగలరు. ఈవెన్ మేము స్కూల్స్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి సంసిద్ధులమై ఉన్నాము. కావున మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ధన్యవాదాలు.